వెల్కమ్ టు భూవికా స్టడీస్. మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రివర్ సైడ్ ఇంపార్టెంట్ సిటీస్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, విత్ ట్రిక్స్ తో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న టాపిక్ అనమాట ఇది. సో ఓకే, సో మన ఛానల్ని ఎవరైనా కానీ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టిపోయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్ లో వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మేము పెట్టిపోయి ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ ని బై చేయకపోయింటే ప్లీజ్ బై చేయండి. మనకి టెక్స్ట్ బుక్ వచ్చేసి 499 రూపీస్ కే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 299 రూపీస్ కి 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బై చేయండి, మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బై చేయాలనుకుంటుంటే ఇంగ్లీష్ మీడియం కు సంబంధించిన 135 షిప్స్, అలాగే తెలుగు మీడియం సంబంధించిన 300 క్వశ్చన్స్ ని మనం షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది రివర్ సైడ్ ఇంపార్టెంట్ సిటీస్. రివర్ సైడ్ ఇంపార్టెంట్ సిటీస్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ లో నుంచి మనకి 1 మార్క్ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ రివర్ వచ్చేసి మనం చూసేది ఏది, గంగా రివర్ అనమాట. సో గంగా రివర్ ఎక్కడెక్కడ ఏ మెయిన్ సిటీస్ దగ్గర నుంచి పోతుంది అంటే మిర్జాపూర్, హరిద్వార్, కాన్పూర్, భాగల్పూర్, పాట్నా, వారణాసి. సో గంగా రివర్ వచ్చేసి మనకి ఏ సిటీస్ దగ్గర నుంచి వెళ్తుంది, మిర్జాపూర్, హరిద్వార్, కాన్పూర్, భాగల్పూర్, పాట్నా, వారణాసి అనమాట. సో మీకు ఈ పేర్లు గుర్తుండడానికి మనం ఒక ట్రిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, మీరా అనే అమ్మాయి హరి కన్నా బాగా పానీపూరీలు వరుస పెట్టి తింటుంది. మీరా అనే అమ్మాయి హరి కన్నా బాగా పానీపూరీలు వరుస పెట్టి తింటుంది అనమాట. సో మీరా అంటే మిర్జాపూర్, హరి అంటే హరిద్వార్, కన్నా అంటే కాన్పూర్, బాగా అంటే భాగల్పూర్, పానీ అంటే పాట్నా, వరుస పెట్టి అంటే వారణాసి అనమాట. సో మీరు ఈ ట్రిక్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు గంగా రివర్ అనేది మీకు గుర్తుండడం జరుగుతుంది. గంగా రివర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మీరా అనే అమ్మాయి హరి కన్నా బాగా పానీపూరీలు వరుస పెట్టి తింటుంది. ఇది సింపుల్. గంగా రివర్ అంటే మీరా అనే అమ్మాయి హరి కన్నా బాగా పానీపూరీలు వరుస పెట్టి తింటుంది. మీరా అంటే మిర్జాపూర్, హరి అంటే హరిద్వార్, కన్నా అంటే కాన్పూర్, బాగా అంటే భాగల్పూర్, పాట్నా పానీ అంటే పాట్నా, వరుస పెట్టి అంటే వారణాసి అనమాట. సో ఇది గంగా రివర్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు యమునా రివర్ చూద్దాం. యమునా రివర్ వచ్చేసి ఏ సిటీస్ దగ్గర నుంచి వెళ్తుంది అంటే మనకి న్యూఢిల్లీ, అరూరియా, మథుర, ఆగ్రా. న్యూఢిల్లీ వచ్చేసి మనకి యమునా రివర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, అరూరియా, మథుర అండ్ ఆగ్రా అనమాట. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ఒకే ఒకటి, నమ్మ అంటే కర్ణాటకలో మనోళ్ళు అని అర్థం అనమాట. సో మీరు దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ అంటే న్యూఢిల్లీ, ఏ అంటే అరూరియా, ఎం అంటే మథుర, ఏ అంటే ఆగ్రా అనమాట. నమ్మ. సో నెక్స్ట్ రివర్ వచ్చేసి మనది గోదావరి రివర్ అనమాట. గోదావరి దగ్గర రివర్ నుంచి ఏ వెళ్తున్నాయంటే నాందేడ్ సిటీ ఉంది, నాసిక్, నిజామాబాద్, రాజమండ్రి. ఈ మెయిన్ సిటీస్ దగ్గర నుంచి మనకి గోదావరి రివర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి NRRR అనమాట. ఇప్పుడు NRRR మూవీ ఎట్లా వస్తుంది కదా, సో సేమ్ టైప్ లో మీరు NRRR అని గుర్తుపెట్టుకోండి. NRRR, ఎన్ అంటే నాందేడ్ ఎన్ అంటే నాసిక్ ఎన్ అంటే నిజామాబాద్ ఆర్ అంటే రాజమండ్రి అనమాట. సో ఇది మనకి గోదావరి రివర్ కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా రివర్ వచ్చేసి మనకి విజయవాడ సిటీ దగ్గర నుంచి పోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి సబర్మతి, సబర్మతి రివర్ అన్నమాట. సబర్మతి రివర్ వచ్చేసి అహ్మదాబాద్, అహ్మదాబాద్ గుజరాత్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే సాంబార్లో ర్యాట్ పడింది అని మీరు సింపుల్గా ఒక ట్రిప్తో గుర్తుపెట్టుకోవచ్చు. సబర్మతి రివర్ అంటే సాంబార్లో ర్యాట్ పడింది. సాంబార్, సాంబార్ అంటే సబర్మతి, ర్యాట్ అంటే గుజరాత్, బ్యాడ్ అంటే, బ్యాడ్ అంటే అహ్మదాబాద్ అని అర్థం అన్నమాట. సో ఇది మనకి రివర్స్, సబర్మతి రివర్కి సంబంధించిన. ఇంకా కొన్ని ఉన్నాయి, అది డిస్కస్ చేయబోయే ముందు ఇంకోసారి మనం ట్రిక్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. గంగా రివర్ అంటే మేరీ అనే అమ్మాయి హరి కన్నా బాగా పానీపూరీలు వరుస పెట్టి తింటుంది. మేరీ అంటే మీర్జాపూర్, హరి అంటే హరిద్వార్, కన్నా అంటే కన్పూర్, బాగల్, బాగా అంటే బగల్పూర్, పానీ అంటే పాట్నా, వర్ష, వర అంటే మనకి వారణాసి అన్నమాట. యమునా రివర్, యమునా రివర్ అంటే నా మా, నా మా అంటే ఎన్ అంటే న్యూఢిల్లీ, ఏ అంటే ఆరూర్య, ఎం అంటే మథుర, ఏ అంటే ఆగ్రా అన్నమాట. గోదావరి, గోదావరి వచ్చేసి ట్రిపుల్ ఎన్ఆర్, ట్రిపుల్, ట్రిపుల్ ఆర్ మూవీ ఎట్లా వస్తుంది కదా, అలాగే గుర్తుపెట్టుకొని ట్రిపుల్ ఎన్ఆర్. ఎన్ అంటే నాందేడ్, ఎన్ అంటే ఆసిక్, ఎన్ అంటే నిజామాబాద్, ఆర్ అంటే రాజమండ్రి అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి కృష్ణా రివర్. కృష్ణా వచ్చేసి మనకి విజయవాడ దగ్గర ఉంది, విజయవాడ, కృష్ణా రివర్ దగ్గర మనకి విజయవాడ సిటీ ఉండడం జరుగుతుంది, అది ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వచ్చి సబర్మతి రివర్. సబర్మతి రివర్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సాంబార్లో ర్యాట్ పడింది, సాంబార్లో ర్యాట్ పడింది. సబర్మతి, సాంబార్ అంటే సబర్మతి, ర్యాట్ అంటే గుజరాత్, బాడ్ అంటే అహ్మదాబాద్ అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గంగా, యమున, సరస్వతి, ఇవి వచ్చేసి మనకి అలహాబాద్ సిటీ దగ్గర ఉండడం జరిగింది అన్నమాట. దాన్ని ప్రయాగ్రాజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ మూడు కలిసేతర దాన్ని ప్రయాగ్రాజ్ అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట, అది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి సావిత్ర రివర్. సావిత్ర రివర్ అది వచ్చేసి మహార్, మహార్ దగ్గర మహారాష్ట్ర అన్నమాట. మహార్, మహారాష్ట్ర, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మహానటి సావిత్రి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మహానటి సావిత్రి, మహా నుంచి మహాద్ వస్తుంది, అలాగే మహారాష్ట్ర వస్తుంది. సావిత్రి నుంచి మనకి సావిత్ర రివర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్యూ రివర్. సర్యూ రివర్ వచ్చేసి మనకి అయోధ్య దగ్గర ఉండడం జరిగింది, ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ అన్నమాట. సర్యూ రివర్ వచ్చేసి అయోధ్య, ఉత్తరప్రదేశ్ అన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిక్ వచ్చేసి అయ్యో సూర్యుడా, అయ్యో సూర్యుడా, అయ్యో అంటే అయోధ్య, సూర్యుడు అంటే మనకి సర్యూ రివర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్కానంద రివర్. నెక్స్ట్ వచ్చేసి అల్కానంద రివర్ ఇది వచ్చేసి బద్రీనాథ్ అని సిటీ దగ్గర ఉంది, అలాగే ఇది ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ సిటీ అన్నమాట. సో మీరు బద్రీనాథ్ మూవీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హీరోయిన్ పేరు అల్కానంద, హీరో పేరు బద్రీనాథ్. సో మీరు బద్రీనాథ్ అంటే ఏ రివర్ ఉంది అక్కడ, అల్కానంద రివర్ ఉందని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఋషికులాయ్. ఋషికులాయ్ వచ్చేసి రివర్ వచ్చేసి మనకి బర్తంపూర్ దగ్గర ఉంది, ఒడిస్సా అన్నమాట. బర్తంపూర్, ఒడిస్సా. హుగ్లీ రివర్. హుగ్లీ రివర్ వచ్చేసి కోల్కతా, వెస్ట్ బెంగాల్. కోల్కతా, వెస్ట్ బెంగాల్. త్రివేణి సంగమం ఉంది కదా, గంగా, యమున, సరస్వతి, అది ఎక్కడ అంటే అలహాబాద్ అన్నమాట, అది ఉత్తరప్రదేశ్. దాన్నే అలహాబాద్నే ఇంకో పేరుతో పిలుస్తారు, దాన్ని ప్రయాగ్రాజ్ అని పిలవడం జరుగుతుంది. అలాగే సావిత్ర రివర్ అంటే మనకి మహానటి సావిత్రి అన్నమాట. మహా అంటే మహా, మహా అంటే మహారాష్ట్ర, సావిత్రి అంటే సావిత్ర రివర్ అన్నమాట. సరియు రివర్ అంటే అయోధ్య, ఉత్తరప్రదేశ్. సరియు రివర్ అంటే అయోధ్య, ఉత్తరప్రదేశ్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ వచ్చేసి అయ్యో సూర్యుడు, అయ్యో అంటే అయోధ్య, సూర్యుడు అంటే మనకి సరియు రివర్ అన్నమాట. అల్కానంద రివర్ వచ్చేసి మనకి బద్రీనాథ్ సిటీ దగ్గర ఉంది, అలాగే ఉత్తరాఖండ్ అన్నమాట. సో మీరు బద్రీనాథ్ మూవీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హీరో పేరు బద్రీనాథ్, హీరోయిన్ పేరు అల్కానంద. అల్కానంద వచ్చేసి రివర్, బద్రీనాథ్ వచ్చేసి సిటీ అన్నమాట. ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. ఋషికులాయ్. ఋషికులాయ్ ఎక్కడ ఉంది అంటే బర్తంపూర్ దగ్గర ఉంది, ఒడిస్సా అన్నమాట. బర్తంపూర్, ఒడిస్సా. నెక్స్ట్ వచ్చేసి హుగ్లీ రివర్. హుగ్లీ రివర్ వచ్చేసి మనకి కోల్కతా అన్నమాట, వెస్ట్ బెంగాల్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ రివర్ వచ్చేసి మనకి మహానది రివర్ అన్నమాట. మహానది రివర్ వచ్చేసి మనకి కటక్, ఒడిస్సా
కటక్ సిటీ దగ్గర ఒడిస్సాలో ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర వచ్చేసి దిక్ బర్ఘర్, దిక్ బరుఘర్ అస్సాం అన్నమాట. నర్మదా, నర్మదా వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్. జేలిం శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. తాపి సూరత్ గుజరాత్ అన్నమాట. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏం రాసుకు మీరు ఏమని రాసుకోవచ్చు అంటే ఒక ట్రిక్, రాట్ ట్యాప్ రాట్. రాట్ అంటే సూరత్, ట్యాప్ అంటే తాపి, రాట్ అంటే గుజరాత్. రాట్ ట్యాప్ రాట్. నెక్స్ట్ వచ్చేసి నేత్రావతి రివర్ వచ్చేసి మంగళూరు కర్ణాటక, తుంగా రివర్ వచ్చేసి శివమొగ్గ కర్ణాటక అన్నమాట. సో ఇవి మనకి మరికొన్ని సిటీస్, రివర్స్ పక్కన సిటీస్ అన్నమాట. మహానది దగ్గర వచ్చేసి కటక్, బ్రహ్మపుత్ర వచ్చేసి దిగ్బర్ఘర్, నర్మదా దగ్గర వచ్చేసి జబల్పూర్, జేలిలం వచ్చేసి శ్రీనగర్, తాపి వచ్చేసి సూరత్, నేత్రావతి వచ్చేసి మంగళూరు, తుంగా వచ్చేసి శివమొగ్గ అన్నమాట. మరి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గోమతి రివర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి లక్నో ఉత్తరప్రదేశ్, అంటే లక్నో సిటీ దగ్గర ఉండడం, ఈ రివర్ దగ్గర లక్నో సిటీ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నోయల్, నోయల్ దగ్గర వచ్చేసి కోయంబత్తూర్, కోయంబత్తూర్ ఇది తమిళనాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెన్నార్, పెన్నార్ రివర్ వచ్చేసి మనకి నెల్లూరు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మూలముథా, పూణే మహారాష్ట్ర అన్నమాట. సో గోమతి వచ్చేసి లక్నో, నోయల్ వచ్చేసి కోయంబత్తూర్, పెన్నార్ వచ్చేసి నెల్లూరు, మూలముథా వచ్చేసి పూణే అన్నమాట. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ సిటీస్ దగ్గర ఉండేటివి అన్నమాట, రివర్ సైడ్ సిటీస్ అన్నమాట ఇవన్నీ. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కైనా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైనా కానీ మా ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.